అరబ్ కంట్రీస్ లేదంటే ఇస్లామిక్ కంట్రీస్ రెండుగా చీలిపోయిన అంటే అలాగే కనబడుతుంది ఒకటి పరిస్థితి ఇప్పటిదాకా కూడా పాకిస్తాన్ బ్రతికినా టర్కీ బ్రతికినా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నిధులు ఎక్కువగా వచ్చింది సౌదీ అరేబియా లేదా టోటల్ అరబ్ కంట్రీస్ అన్నింటినీ ఏకం చేసి నిధుల్ని సమీకరించి ఆ నిధుల్ని ఇచ్చింది సౌదీ అరేబియా పెద్దన్న వాళ్ళందరికీ కూడా దుబాయ్ కావచ్చును లేకపోతే కనుక ఇతరత్ర ఏవైతే కాస్త నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా అలా సిస్టమేటిక్గా నడపడం అదే సందర్భంలో పేదరికం దరిద్రంలో ఉంటూ ఈ పేర్లు చెప్పుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ మిగతా దేశాలు ఇటు పాకిస్తాన్ అయినా లేకపోతే కనుక ఈ బంగ్లాదేశ్ అయినా ఇట్లాంటి ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ వచ్చేటప్పటికి అతివాద ధోరణి అంటే రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని సమర్థించేటువంటి దేశం పాకిస్తాన్ కానీ టర్కీ కానీ అదే సందర్భంలో ఇస్లాం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విధానము పద్ధతిగా నడవాలి తప్పించి ఎవరి ప్రాణాలు తీయడానికి మతం లేదని భావించేటువంటిది సౌదీ అరేబియా అలాగే ముస్లిములు ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి వైద్యపరంగా ఎదగాలి విద్యపరంగా ఎదగాలి వివిధ రంగాల్లో ఎదగాలి తప్పించి యుద్ధాలు సాధించడం ద్వారా కాదు యుద్ధాలు చేసి భూములు స్వాధీనం చేసుకోవడం ద్వారా కాదని నమ్ముతోంది సౌదీ అరేబియా అందుకనినే వాళ్ళు వివిధ రంగాలలో తమ దగ్గర ఉన్నటువంటి పిల్లలకి శిక్షణ ఇప్పిస్తున్నారు అలా కాకుండా చదువుతున్న వాళ్ళని చదువులు మానిపిచ్చి ఉగ్రవాదం వైపు తీసుకెళ్లేటువంటిదేం పాకిస్తాన్ ఇప్పుడు ఇది రెండుగా చీలింది అరబ్ సమాజం ఈ చీలినటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం లేటెస్ట్గా ఫ్రాన్స్ వ్యవహారంలో పాకిస్తాన్ టర్కీ లాంటి వాళ్ళు పెచ్చకోతలకు వస్తూ ఉంటే అదే సందర్భంలో ఇక్కడ మాత్రం చాలా కీలకమైనటువంటి సౌదీ అరేబియా నోరు మెదపలేదు పరోక్షంగా ఫ్రాన్స్ని సమర్థిస్తోంది కూడా అంటే అతివాద తీవ్రవాదానికి మతం ముసుగుని తొడిగేటువంటి పాకిస్తాన్ లాంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా బాధ్యతాయుతంగా సాగుతోంది ఇది ఎంతకాలం ఉంటుంది మతోన్మాదమే కావాలని కోరేటువంటి మూర్ఖుల సముదాయం మధ్యనే ఏ మేరకు సాధ్యమవుతుంది చూడాల్సి ఉంది